రావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. మందమర్రి మంథని పెద్దపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికల వేళ అన్ని పార్టీల అభ్యర్థుల్ని తెలుసుకుని ప్రజలు విచక్షణతో ఓటేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, డబ్బుకు ఓటు అమ్ముకోవద్దని చెప్పారు. మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. తెలంగాణ రాకముందు వరకు భయంకర పరిస్థితులు ఉండేవని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అచ్చంగా తెలంగాణకు చెందిన సింగరేణి 49% వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్ అని కేసీఆర్ ఆరోపించారు. సింగరేణిని నడపలేక కేంద్రానికి వాటా ఇచ్చారని అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపేయాలని కాంగ్రెస్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని, ధరణిని తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు. దళారుల రాజ్యం పోవాలనే ధరణిని తీసుకొచ్చినట్లు కేసీఆర్ చెప్పారు. ఎన్నో ఎలక్షన్ కూడా గెలిచినాం స్థానిక సంస్థలు. ఆ సందర్భంలో నేను చెప్పినాను, పుట్టిందే ప్రజల కోసం, పుట్టిందే తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఆ రాష్ట్రం వచ్చింది. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది. అంతకుముందు 50 ఏండ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ నడిచింది. మరి ఏ గవర్నమెంట్, ఏ పార్టీ యొక్క విధానం ఏంది? వాళ్ళు రైతుల గురించి ఏం ఆలోచిస్తారు? పేద ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు? ఇతర వర్గాల గురించి ఏం ఆలోచిస్తారు? వాళ్ళ వైఖరి ఎట్లున్నది? వాళ్ళ నడవడి ఎట్లున్నది? అది చూసి మీరు నిర్ణయం చేస్తే నిజమైనటువంటి ఫలితం వస్తుంది, లాభం జరుగుతుంది.